ప్రకాశం జిల్లా దర్శిలోని ఎన్ఎస్పి కెనాల్కు సంబంధించిన రాజంపల్లి మేజర్ కాలువని ఆపడం జరిగింది. అది తెలుసుకున్న ప్రజలు రైతులు కాలువ దగ్గర వచ్చి ఆందోళన చేశారు. కాలువ నీళ్లు రామతీర్థం మంచినీటి చెరువుకు వెళ్తున్నాయని సూపర్వైజర్ క్రాంతికుమార్ తెలిపారు. అయినా రైతులు ఆందోళన విరమించలేదు. అక్కడికి వచ్చిన ఏఈకి రైతులు తమ బాధలను చెప్పుకున్నారు. నారుమళ్లకు నీరు వదలాలని కోరారు. దీనికి ఏఈ స్పందించి కెనాల్ నీళ్లను వదిలారు. ఏమైందిలే రైతులేగా నేను ఎస్ డబ్ల్యూఎఫ్ఎస్ని ఉండేలా 5 నుంచి 50 దాకా మెచ్యూరిటీగా డబ్ల్యూఎఫ్ఎస్ చేశాను ఈ సిక్స్ఆర్ మేజర్ మీద. అయితే ఈ సంవత్సరం ప్రస్తుతానికి మన పొలాల్లో కంజిపైర్లు వేసినాం. ఆ కంజిపైర్లు వర్షాలు లేక ఎండిపోతున్నాయి. ఇప్పుడు 10-15 రోజుల నుంచి నీళ్లు మామూలుగా ఓబీసీకి అయితే వాటర్ అయితే వదిలారు. వదిలి రామతీర్థానికంటే మంచినీళ్ళకి అని చెప్పి వదిలేస్తున్నారు. కానీ మాకు ఇప్పుడు కనీసము నార్లు పోసుకోవడానికి నార్లు నీళ్లు కూడా ఇవ్వకుండా అధికారులు వచ్చేసి నార్లు ఇప్పుడు ఇవ్వడానికి లేదు, ఇంకా వారం రోజులు ఆగాల 10 రోజులు అని చెప్పి డెసిషన్ పై నుంచి మాకు ఆఫీసర్స్ చెప్పలేదని చెప్పి వాళ్ళు మాకు తూము ఎత్తకుండా అటకాయించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కనీసం నార్లు పోసుకోవడానికి ఒక అడుగాడు ఉన్నారని నీళ్ళు ఇస్తే ప్రస్తుతం నార్లు పోసుకుంటాము. మాకు ఏ తూములు బాగాలేకపోయినా కానీ కాలువలు బాగాలేకపోయినా మా సొంతంగానే మేము మా సొంత ఖర్చుతోటి ఖర్చు పెట్టుకుని కాలువలు బాగా చేర్చుకున్నప్పటికీ మాకు అధికారులు కానీ ఎవరు సహకరించకుండా డబ్బులు ఇవ్వకుండా ఇవి పట్టించుకోవడం లేదు. అధికారులు కానీ తూము కానీ 6 సార్ మీద మొత్తం ఖర్చు 100,000 రూపాయల వరకు మేమే ఖర్చు పెట్టాము. పోయిన సంవత్సరం 50,000 ఖర్చు పెట్టుకున్నాము, ఈ సంవత్సరం 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాము. అయినప్పటికీ కనీసం మా సొంత ఖర్చుతోటి రైతులు మేము కాలువలు బాగా చేర్చుకొని భూములు బాగా చేర్చుకొని ఇంత చేసుకున్నప్పటికీ కనీసం వాటర్ నాదుడికి నీళ్లు ఇవ్వమన్నా కానీ ఇవ్వడానికి లేదు. మా పై అధికారుల మీద మేము ఇవ్వడానికి లేదని చెప్పి వాళ్ళు అటకాయించి మాకు నీళ్ళు ఎక్కకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ రకంగా మా రైతులు మాట్లాడుతూ నేను దర్శి సబ్ డివిజన్ 2 కింద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి. స్పెషల్ డ్యూటీ మీద వచ్చాము. అక్కడ మనకి ఓబీసీ హెడ్ 0 పాయింట్ దగ్గర ప్రస్తుతానికి 650 క్యూసెక్లు మేర వస్తుందని సమాచారం. ఇది ఈ ఇచ్చే వాటర్ ఇప్పుడు మనకి రామతీర్థం వెళ్ళాలని పై అధికారులు సూచించడం మేరకు మేము రామతీర్థం నడపడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ అన్ని తూములని 6 సార్ ఇది ఒక 6 సార్ ఒక తూము కూడా అందులో భాగంగా క్లోజ్ చేయడానికి మేము వచ్చినప్పుడు రైతుల యొక్క అభ్యంతరం వలన ఈ పనికి ఆటంకం కలుగుతుంది. వారు కూడా నారులు వేసుకున్నారు, కింద ఇంకా పైరిచ్చురాలు వేసుకున్నారు. మాకు వాటర్ కావాలని బాగా ప్రెషర్ పెట్టడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఇలా చేయడానికి. అందుకని